నీ జీవితంలో ఒకవేళ ఇంకా అద్భుతాలు జరగకపోతున్నట్లయితే తొందరపడద్దును, కంగారు పడిపోద్దు. దేవుడు ఆయన సమయంలో గొప్పగానే కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఘనంగా చేస్తాడు కార్యం. మాట్లాడిన వాళ్ళ మాటలన్నీ అయిపోయాక కొన్నిసార్లు కార్యం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడు ముందే అద్భుతం చేసేయచ్చు కదా అంటే, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు ఆన్ పర్పస్, కావాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఎవరేం మాట్లాడాలో అవన్నీ బయటకు వస్తాయి కదండి. ఆలస్యం అయ్యే కొద్దీ కొన్నిసార్లు కొంతమంది యొక్క మనసులో ఉన్న ఉద్దేశాలు, ఆలోచనలు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అవి బయటకు వచ్చే కొలది మనకి బాధ పెరిగిపోతూ ఉంటుంది, మనకి భారం పెరిగిపోతూ ఉంటుంది. సమయం గడిచిపోయే కొలది మనం ఇంకా దిగులుతో చింతతో నిండిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు ఆయన సమయంలో అందరి నోర్లు మూయించి అద్భుత కార్యం చేసేవాడు. హల్లెలూయా.